ఈరోజు నేను మా పిల్లల కోసం ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేస్తున్నాను. ఈ ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేయడానికి నేను 2 గ్లాసుల బాసుమతి బియ్యం అయితే తీసుకున్నాను. ముందుగా ఈ బియ్యాన్ని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడు ఆ బియ్యంలోకి 1/2 సగానికి పైగా నీళ్లు పోసుకుని అందులోకి బిర్యానీ సరుకులు మొత్తం వేసుకుని టేస్టుకు సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకొని ముందుగా రైస్ని 80% ఉడకబెట్టుకోవాలి. రైస్ ఉడికేలోపు కోడిగుడ్లను ఉడకబెట్టుకోవాలి. నేను ఈ ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేయడానికి మేము 4 మనుషులం కాబట్టి 8 గుడ్లు అయితే తీసుకున్నాను. ఈలోపు అన్నం 80% ఉడికిందో లేదో చూసుకొని 80% ఉడికితే మాత్రం దించేసుకొని అందులో ఉన్న నీళ్లు మొత్తం వడకట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద 1 బాండీ పెట్టుకొని 2 టీ స్పూన్ల నూనె, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని నూనె వేడెక్కాక సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తరువాత ఈ ఉల్లిపాయల్ని 1 గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి 1 టీ స్పూన్ కారం, టేస్టుకు సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి అందులో ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఆ కోడిగుడ్లను 1 గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 1 టీ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ జీలకర్ర, బిర్యానీ సరుకులు మొత్తం వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు వేసుకొని 1 మంట తగలనిచ్చి కొద్దిగా టమాటా ముక్కలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా టమాటాలు బాగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ కారం, టేస్టుకు సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా దోరగా వేయించిన ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత అందులోకి 1 కప్పు పెరుగు పోసుకొని బాగా కలుపుకుంటూ 1 మంట తగలనివ్వాలి. ఒక మంట తగిలిన తర్వాత దోరగా వేపుకున్న కోడిగుడ్లు వేసుకొని ఆ మసాలా మొత్తం కోడిగుడ్లకు పట్టేలా 1 మంట తగలనివ్వాలి.
ఒక మంట తగిలిన తర్వాత ఆ కర్రీలో సగం ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన కర్రీని బాండీ మొత్తం పరుచుకొని అందులోకి కొద్దిగా దోరగా వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి పైన సగం రైస్ వేసి బాండీ మొత్తం పరుచుకొని ఇప్పుడు మిగిలిన మొత్తం కర్రీని వేసి కొద్దిగా దోరగా వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని మనం చేసుకునే బిర్యానీని బట్టి అంటే మనం ఎక్కువ చేసుకుంటే గనక రెండు మూడు లేయర్లుగా వేసుకొని 15 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోనట్టే అమ్మ ఊరేలిందిరా అమ్మ ఊరేలింది ఇట్రా ఇట్రా తాగుది కాని ఇట్రా బాగా కడగాల దగ్గరికి అట్టండి కాళ్ళు కాళ్ళు తుడుచుకోండి మనం ఎప్పుడు వేసినా సరే పశువుల పేడ కానీ
ఎరువుల మట్టుకు వేయొద్దు, అర్థమైందా? అలాగే. రసాయనాలు అసలు వాడకూడదు మొక్కలకు. తగ్గించాలి, అంత వద్దు, తగ్గించే, తగ్గించుకుని వేయాలి. ఒక గుప్పుడు అయితే సరిపోద్ది, ఎక్కువ వద్దు. ఇదరికి వచ్చాను. కాయలు లావైపోతున్నాయి, మిరపకాయలు. లావనే కోసేద్దాం. అలాగే వదిలే. ఆ చెట్లు కాసినాయి? అయ్యే కాసినాయి. పోత మీద ఉన్నాయి కాసినాయి.